ఈనెల 9న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. దేశవ్యాప్త కులగణన, విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలు, ప్రతిపక్ష పార్టీల నేతలపై దర్యాప్తు సంస్థలను దుర్వినియోగంపై సమావేశంలో చర్చించనున్నారు. తాజా రాజకీయ పరిస్థితులకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చించనుంది. ఇక సిడబ్ల్యూసీ సమావేశం కానుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. ప్రియాంక, ఈ నెల 9వ తేదీన అంటే సోమవారం రోజున సిడబ్ల్యూసీ సమావేశం జరగబోతుంది. మొన్న గత నెలలో 16, 17వ తేదీల్లో హైదరాబాద్లో సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. మళ్ళీ ఈ నెల 9వ తేదీన ఈ సిడబ్ల్యూసీ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాకముందే 2వ సిడబ్ల్యూసీ సమావేశం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పార్టీలోనే అత్యున్నత నిర్ణాయక సంస్థ. ఈ యొక్క సమావేశంలో అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా 4 అంశాలపైన ఈ సమావేశంలో దృష్టి సారించబోతున్నారు. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, తర్వాత ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఈ యొక్క సీట్ల సర్దుబాటు ఈ 5 రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండాలి అన్న అంశంనే ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు. సిడబ్ల్యూసీ ఒక పాలసీ మేకింగ్ చేయబోతుంది. ఈ 5 రాష్ట్రాల్లో ఏదైతే రాజస్థాన్లో, అదేవిధంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈ 3 రాష్ట్రాల్లో అయితే కొంత కాంగ్రెసే ఎక్కువగా మెజార్టీగా ఉంది. కాంగ్రెసే మళ్ళీ అధికారంలోకి ఈ 3 రాష్ట్రాల్లో రాబోతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్లీ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటితో ఏ విధంగా ముందుకెళ్ళాలి, కొన్ని చోట్ల ఎస్పీ కూడా పోటీ చేస్తుంది, కొన్ని చోట్ల మిగతా పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి, ఆప్ కనుక పోటీ చేయాలనుకుంటే ఏ విధంగా వాటితో సీట్లు సర్దుబాటు చేసుకోవాలి అన్న అంశాలన్నింటినీ కూడా చర్చనీయాంశం కాబోతుంది. సిపిఐ, సిపిఎంకి సంబంధించి అక్కడ ఏదైతే తెలంగాణలో ముఖ్యంగా సిపిఐ, సిపిఎం కూడా ఇండియా కూటమిలో ఉంది, అక్కడ కూడా మేము పోటీ చేస్తామని సిపిఐ, సిపిఎం చెప్తుంది. సో దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని కూడా ఒక ఈ యొక్క సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక ఈ 5 రాష్ట్రాల సీట్ల సర్దుబాటు, అదేవిధంగా ఈ 5 రాష్ట్రాలు అనుసరించినటువంటి వ్యూహాలతో పాటు ముఖ్యంగా కులగణనకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు కులగణన అనేది పెద్ద సమస్యగా మారింది. బీహార్లో కులగణనకు సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ కులగణన అంతా పూర్తయింది. అక్కడ బీసీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగానే ఆ కులగణనలో కూడా తేలినటువంటి అంశం. ఇదే అంశాన్ని రేపు ప్రధాన ప్రచారాస్త్రంగా కూడా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఉన్నారు. సో కులగణన అంశాన్ని కూడా రేపు మేనిఫెస్టోలో కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి అంశం కూడా రేపు ఈ 9వ తేదీ జరగబోయే సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించబోతున్నారు. మరోపక్క మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లు, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా ఓబీసీలకు సంబంధించినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ లేదు. ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ ఉందో అది మాత్రమే ఉంది. ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లులో ఉంచాలని కూడా గత పార్లమెంటు సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యులంతా కూడా దాన్ని డిమాండ్ చేశారు. అయితే దాన్ని ప్రభుత్వం కన్సిడర్ చేయలేదు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ప్రజల్లోకి, పైగా ఈ మహిళా బిల్ అన్నది 2024 కాకుండా 2029 తర్వాతనే ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అమల్లోకి వస్తుంది. కాబట్టి దాన్ని యొక్క అంటే ఈ యొక్క బీజేపీ చిత్తశుద్ధిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దానిపై కూడా ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు. ఏదైనప్పటికీ నెల రోజుల లోపే 2 సిడబ్ల్యూసీ సమావేశాలు జరగడం అనేది అయితే ప్రాధాన్యతను సంతరించుకుంది. సో ఇందులో తీసుకోబోయే నిర్ణయాలు కూడా చాలా కీలకంగానే ఉండబోతున్నాయని చెప్పొచ్చు. గతంలో కన్నా ఇప్పుడు కాంగ్రెస్ మల్లికార్జున ఖార్గే అధ్యక్షునిగా మారిన తర్వాత జరుగుతున్నటువంటి నిర్ణయాలు చాలా వేగవంతమవుతున్నాయని చెప్పొచ్చు. డైనమిక్స్ కూడా మారిపోతున్నాయి. కర్ణాటకలో ఎన్నికల తర్వాత, కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత నిర్ణయాల్లో కూడా గతంలో లాగా నాన్సుడు ధోరణిని వదిలేసి అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ విషయంలో కూడా ఈసారి అధికారంలోకి రావాలంటే వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ మహాలయపక్షాలు 14వ తేదీ దాకా మహాలయపక్షాలు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని కూడా కాంగ్రెస్ నేతలు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరినట్టుగా తెలుస్తుంది. దానిపైన కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రియాంక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.